నైరుతి బంగ్లాదేశ్ పొరుగు ప్రాంతంలో ఉన్న ఎగువ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్కు ఆనుకుని ఉన్న తీర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో వెళ్లే కొలది నైరుతి వైపునకు వంగి ఉంది. పశ్చిమ మధ్య దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతం మీద ఎగువ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ దీని ప్రభావంతో ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటన ప్రకారం రాబోవు 3 రోజులకు ఆంధ్రప్రదేశ్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూడండి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్. శుక్రవారం, శనివారం, ఆదివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. శుక్రవారం, శనివారం భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.